వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తుక్కుగూడ వేదికగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. తుక్కుగూడ నుంచి ఏం చేసినా కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తుక్కుగూడ నుంచే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇప్పుడు అదే వేదికగా మరో 5 గ్యారంటీలను ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తుక్కుగూడ వేదికగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. తుక్కుగూడ నుంచి ఏం చేసినా కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తుక్కుగూడ నుంచే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే వేదికగా మరో 5 గ్యారంటీలను ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ఏప్రిల్ 6వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ తుక్కుగూడలో ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఈ సభకు సంబంధించి టీపీ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకైతే ఇప్పటికే చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పీఈసీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో తుక్కుగూడ సభకు సంబంధించి చర్చించబోతున్నారు. ఈ సభా వేదికగానే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల శంకారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో తుక్కుగూడ సభ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ గా తుక్కుగూడ నుంచే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు కూడా శంకారావం పూరించబోతున్నారు. ఈ సభకు జనజాతర సభగా కూడా రాహుల్ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పేరును కూడా ప్రకటించారు. మొత్తం కూడా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కూడా ఇక్కడి నుంచి టీపీసీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు గ్యారంటీ హామీలను కూడా ప్రకటించబోతున్నారు. మొత్తం కూడా 5 గ్యారంటీ హామీలకు సంబంధించి 13 అంశాలు ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా రాదా అన్న అంశం అన్న మీమాంసం ఉండే, కానీ తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ అందరూ హాజరయ్యారు. ఆ సభలో 6 గ్యారంటీ హామీలను కూడా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పేసి కూడా అదే సభ దగ్గర నుంచి ప్రజలకు వాగ్దానం చేశారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్యారంటీ హామీలను అమలు చేశాము అని చెప్పేసి చెప్తూ పలు గ్యారంటీ హామీలను అయితే అమలు చేసింది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇదే సందేశాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తుక్కుగూడను కాంగ్రెస్ పార్టీ చాలా సెంటిమెంట్ గా భావిస్తుంది అని చెప్పేసి కూడా మనం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ సభకు సంబంధించి అయితే విస్తృత ఏర్పాట్లు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అంశం కావచ్చు, లేకపోతే ఇటు మినిమం ప్రైస్ కి సంబంధించి కూడా ఈ వేదిక నుంచి వాగ్దానం చేయబోతున్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇదే వేదిక నుంచి ఇటు ప్రజలకు వివరించబోతున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.